सिद्धांता मैं नम्मक आ सिद्धांता मैं निबड़ता अंके आ पसुप जे चूस्ते नी उच्चपड़ी नायक पसुप जे चूस्ते उच्चपड़ी पिने ब्रह्मारे चूस्ते उच्चपड़ी अदी रोज आंध्र राष्ट्र परस्त कार्यक्रम पेको प्रजल्ल प्रजले निदी इंका राबे रोज प्रजले तिगबाट मिम्मल तरमी तरमी कटे रोज तुंदर जगन माफिया रेड्डी की सभामुख इपड़ मीडिया मित्र प्रश्न दाखिल समाधान सिद्ध अंत का चवर आंध्र राष्ट्रदेश पार्टी कार्यकर्ता की नायक की अदे विधा सानुभूति परल की प्रजे हमस्ना ये अधिकारे चट उल्लंघिंचारो ये वैकप्पा कार्यकर्ता चट्टान उल्लंघिंचि मिम्मल्नि हेरास चेशारो वाळ्ळंदर्नि वदिलिपेट्टे प्रसक्ते उंडदु मल्लि मे अधिकारलोकि वच्चिन तर्वात वाळ्ळपैन तगिन चर्यलु तीसुकुंटाम अंते काकुंडा इक्कड 37 मंदि तेलुगुदेशं पार्टी कार्यकर्तल्नि ई प्रभुत्वं अति किरातकंगा चंपिंदि अदि प्रभुत्व हत्यले तप्पनिसरिगा रेपु अधिकारलोकि वच्चिन तर्वात ప్రభుత్వం పరంగా కూడా ఈ కుటుంబాలను అన్ని రకాలుగా నేను ఆదుకుంటాను కూడా ఈ సభాముఖంగా ఆ కుటుంబాలకు కూడా నేను హామీస్తో ఇప్పుడు మీడియా మిత్రులు గారు ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధమన్నా పార్టీ నేతలకు నోటీస్ ఇచ్చారు ఈ ఉదయం ఎవరు ఈ కార్యక్రమానికి హాజరు కావడం వాళ్ళకి అవకాశం ఉందా నేను ఒకటి అడుగుతున్నా వాళ్ళు ఇచ్చే నోటీస్ దేనికి పనికిరాదు కొంతమంది అయితే తగలబెట్టారు కొంతమంది చింపేసి చెత్తబుట్టలు పెట్టారు ఇయా పోలీసులు ఏం చేయాలి ప్రోగ్రామ్ నేను వస్తున్నానని వారం కృతమే చెప్పినాం అంటే మీడియా మిత్రులతో మాట్లాడాలంటే నాకు పర్మిషన్ కావాలా లేదంటే దారి పొడుగునా పెద్దెత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు ప్రజలు రోడ్డుపైకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తే దాని పర్మిషన్ పెట్టుకోవాలి ఒక ఇప్పుడు ఒక సీఏ గారు వచ్చి ఏకంగా ఒక దిక్కడ నన్నంటాడు ఏ తొందరగా వెళ్ళాలి ట్రాఫిక్ జామ్ అవుతుంది వైకాపా ఎదలందరికీ ఆపాడు కదా ట్రాఫిక్ ఏ పనికిమాల కార్పొరేషన్ చైర్మన్ లు దాదాపు 2000 మంది రెడ్లకి ఇచ్చుకున్నాడు ఆయన ఆ ఎవడు వచ్చినా ఇడు ఆపుతాడు సెక్యూరిటీ ఆపుతాడు కానీ నేను వస్తే 5 నిమిషాలు కూడా మాడకూడదంట తొందరగా వెళ్ళాలంట చెప్పినా చేయగలరు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి అంబేద్కర్ గారి రాజ్యాంగం నాకు స్వేచ్ఛ ఉంది మేము అందరం పోరాడతాం చెప్పా నోటీస్ కేసులకే భయపడట్లేదా మేము అటెంప్ట్ మర్డర్ కే నేను భయపడట్లే నేను ఇప్పటికి బెయిల్ తీసుకోలా మన నోటీస్ మీద ఎందుకు భయపడతాం చింపి పక్కన పడేసాం సార్ కార్యకర్తల్ని చంపుతున్నారు నాయకుల ఇళ్ల గోడలు మొదలుపెట్టాం గత 37 నెలలుగా అదే చేస్తున్నారు ఇంకా చేస్తారు నేను తగ్గేదే లేదు బ్రదర్ చెప్పే కదా భయం మా బయరేటల్లో లేదు కదా భయం మా బయరేటల్లో లేదు ఇప్పుడు అయ్యన పాత్రుడు గారి గోడ ఎందుకు పగలగొట్టారు మన పబ్లిక్ మీటింగ్ లో గట్టిగా దొబ్బాడు జగన్ రెడ్డి భయపడ్డాడు గోడ పగలగొట్టమన్నాడు కొత్త ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన వచ్చారు ఆయన వచ్చి పగలగొట్టాడు గోడ రేపు అదే ఐపీఎస్ ఆఫీసర్ జైలుకి వెళ్తాడు ఎందుకంటే చట్టాన్ని ఉల్లంఘించి గోడ కొట్టాడు నోటీస్ కూడా ఇవ్వలా రేపు అదే ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కింద ఉన్న డీఎస్పీలు అందరూ జైలుకి వెళ్తారమ్మా రేపు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాదు ఇప్పుడే ఎందుకంటే మేము కోట్లు వేస్తాం వాళ్ళు వదిలిపెట్టాం చెప్పే కదా ఎవడు తప్పు చేస్తాడో అయిపోయాడు గణేష్ కోర్టుకి వెళ్తాం మేము పోరాడతాం హక్కుల గురించి ఏమవుతుందని కొంతమందికి కాలం దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లాంటి తప్పులు చేస్తారమ్మా వాళ్ళ టైం దగ్గరికి వచ్చింది కొంతమందికి డిస్మిసల్ ఆఫ్ సర్వీస్ కూడా ఉంటాయి చాలా మందికి ఇట్లా కానీ ప్రవర్తిస్తారు ప్రత్యేకంగా మేము కోర్టు కూడా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడి కాదు మన మాచర్లో తీసుకుంటే ఆత్మకూరులో ఏం జరిగిందని దళిత కుటుంబాలు ఊరించి గంటేశారు అదేవిధంగా యాదవ కులానికి చెందిన కుటుంబాలు దాదాపు 100 పైన కుటుంబాలు తరిమేశారు ఎంత అన్యాయం చూడండి ఒకసారి ఆలోచించండి కార్యకర్తలే కాదు ప్రజల్ని కూడా వేధించారు ఇంకా అలాంటి పోలీసులు మేము ఎందుకు ఒప్పుకుంటాం ఎందుకు వదిలిపెడతారు రేపు ఎందుకు వదిలిపెట్టాలని అడుగుతున్నా రేపు మీరేం మర్యాద రేపు వాళ్ళ సంఘం నా పైన మళ్ళీ లెటర్ ఇస్తారు నువ్వేం మర్యాద రేపు సంఘం మళ్ళీ లెటర్ ఇస్తారు ఆ సంఘం నాయకులు కూడా నేను అడుగుతున్నా
తప్పు చేయట్లేదా అడుగుతున్నా అయ్యన పాత్రుడు గోడ ఎందుకు పగలగొట్టారు మీ పోలీస్ సోదరులు చెప్పండి ఎలాంటి నోటీస్ లేకుండా ఎలాంటి ఉత్తర లేకుండా ఒక ఐపీఎస్ అధికారి ఎట్లల్తాడు అని అడుగుతున్నా ప్రశ్న సమాధానం చెప్పమనండి ఏ నాడు మిమ్మల్ని తిట్లా మేము ఇది రాజకీయ పోరు రాజకీయంగా పోరాడతాం అట్లంటే జగన్ రెడ్డి ఏమన్నాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు కాలర్ పట్టుకోవాలా చంద్రబాబు నాయుడు గారు నడి వీధిలో కాల్చి చంపేయాలా ఇంకా చాలా చాలా పదాలు వాడు చెప్పు తీసుకొట్టాలా తరమాలా అని చెప్పాడు అలాంటి పదాలు నేను వాడానా వాడొచ్చు మా తల్లి గురించి మీరు మాట్లాడారే జగన్ రెడ్డికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు వాళ్ళ గురించి నేను కూడా మాట్లాడొచ్చు మా సంస్కారం కాదు మా సంస్కారం అది కాదు గుర్తుపెట్టుకోండి మహిళల్ని మేము గౌరవిస్తాం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి ఏనాడు మేము మాట్లాడలా మీ తల్లిని గౌరవించాం మీ చెల్లిని గౌరవించాం మీ భార్యని గౌరవించాం మీ ఇద్దరు కూతుర్ని కూడా మేము గౌరవిస్తాం అది మాకు నచ్చుతుంది సార్ గుర్తుపెట్టుకోండి బ్రదర్ నీకేమవుతుందంటే 24లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన వెంటనే ఎవరైతే బహిష్కరించారో ఏ వైకాపా నాయకులు ఏ అధికారులు అయితే చుట్టా ఉల్లంఘించి బహిష్కరించారో వాళ్ళు జైలుకి వెళ్తారు ఆ ప్రజలు హాయిగా వచ్చి వాళ్ళు ఊర్లో ఉంటారు శాశ్వతంగా ఉంటారు అది మీరు చూస్తారు ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఈరోజు ఆర్థిక సహాయం స్వయంగా నేను అందిస్తాం జరిగింది అంతేకాకుండా ఆయనకి 3 పిల్లలు ఆ 3 పిల్లలు కూడా నేను వ్యక్తిగతంగా నేను చదివిస్తానని కూడా ఆ కుటుంబానికి హామీ ఇస్తాం జరిగింది కళ్ళకి నేనే స్వయంగా హామీ అంటే నేను చెప్పాక దాదాపు 8-9 గంటల ఆలస్యంగా నేను వచ్చాను అడగడుగున పెద్ద ఎత్తున ప్రజలు కూడా రోడ్డుపైకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటాం జరిగింది ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడు చూడని విధంగా అంటే గతంలో నేను మంత్రిగా పల్నాడుకి 2-3 సార్లు వచ్చినా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఎప్పుడు బయటికి రాలే అలాంటిది ఈరోజు వచ్చాను అంటే ఇక్కడున్న ప్రజాప్రతినిధులపైన జగన్ మాఫియా రెడ్డి నడిపిస్తున్న మాఫియా పైన ఎంత వ్యతిరేకతను ఉందో ఇది ఉదాహరణ మాత్రమే ప్రజలందరూ బయటకు వచ్చారు ఇంటి బయటకు వచ్చి నుంచున్నారు దండం పెడితే దండం పెట్టారు చాలా మంది పిడికలు బిగించి పోరాడు మీ వెనకాల నేను ఉన్నానని కూడా చెప్తాం జరిగింది సో అదే ప్రజల్లో స్ఫూర్తి వచ్చింది ప్రజల్లో కూడా ఈ ప్రభుత్వం పైన ఆలోచన విధానం మారింది ఎట్టి పరిస్థితుల్లో ఈ మాఫియా రెడ్డిని ఇంటికి పంపించాలని ప్రజలు అయ్యా ఇప్పుడు ఒక 3-4 ఎమ్మెల్యేలని పనికిమాల నాయకుల్ని పట్టుకెళ్తే తెలుగుదేశం పార్టీ పోదు బ్రదర్ ఎక్కడికి పోదు ఇది కార్యకర్తల పార్టీ ఇప్పుడు చూడండి ఈరోజు దారి పొడుగున నాకు వ్యక్తిగతంగా నాకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే సో మహానాడు 3 సంవత్సరాలు మొదటిసారి మేము పెట్టుకున్నాం ఎందుకంటే కోవిడ్ వల్ల పెట్టుకోలేకపోయాం అందుకే మీకు కొత్త గంపడింది అదే మహానాడు 20-20 పెట్టుంటే దీనికనే ఇది ఇదే స్పీడ్ లో వచ్చేవారు కార్యకర్త 21లో వచ్చారు 22లో కూడా అంతే వచ్చారు కోవిడ్ వల్ల రాలేదు తప్ప ఆ ఉత్సాహం ఉత్తేజం మా బ్లడ్ లో ఉంది మేము పోరాడతాం వీడిని వదిలిపెట్టి ఇప్పుడు గ్రామంలో వీధిలో పార్టీ కార్యకర్తనాదం పైన ఉన్నారు మీరు చూస్తారు కదా వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నారు వాళ్ళని వదిలిపెట్టాం పోరాటానికి కంకణం కట్టాం ఇంకా వదిలిపెట్టాం అన్నా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం పెట్టుకుని 2 వారాలకు ఒకసారి ఒక పార్లమెంట్ చొప్పున కార్యక్రమం కూడా పెట్టుకుంటాం జరిగింది మీరు చూస్తున్నారు ఎంత పెద్ద ఎత్తున ప్రజా ప్రజలు కూడా ఇంకా నాతో పాటు ఎక్కాలి అండగా నిలబడాలి ప్రజల సమస్యల పైన పోరాడాలి ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు మహిళలు యువకులు ఇబ్బంది పడుతున్నారు అన్ని వర్గాలు జగన్
आनंद सतोष सो दिन प्रजा चैतन्यवासी अवसर चाल चला गत पार्टी कार्यक्रम आदेश सिद्ध रेडी एनी फॉर्म प्रजल्ला संकल्प चला उ प्रजा चैतन्यवासी अवसर चाल चला ఇంకా కొంతమంది భయం ఉంది అంటే ఈ వాలంటీర్ల వల్ల ఎక్కడ దొంగ కేసులు పెడతారో ఎక్కడ బియ్యం కార్డు తీసేస్తారో కొంత భయం ఉంది ఆ భయం పోవాలంటే మేము అందరం రోడ్ ఎక్కాలి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తేనే ఆ ఉన్న ఒక కాస్త భయం పోతుంది।